ఉత్తరాంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఒకటి ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం ఉత్తరాంధ్రలో కీలక ప్రాంతం గతమెంతో ఘనంగా అన్నట్టుగా ఈ జిల్లాలో ఒకప్పుడు జనపనార ఫెర్రో అలాయిస్ చక్కెర కర్మాగారాలు ఇలా చాలా పరిశ్రమలుండేవి కానీ అది గతం వైకాపా ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు పారిపోయాయి ఉద్యోగులు రోడ్డున పడ్డారు అసలే జిల్లాలో ఉన్న పరిశ్రమలు తక్కువ ఇది చాలదన్నట్లు వివిధ కారణాలతో కంపెనీలు మూతపడు ఉండడంతో ఉపాధి కరువవుతోంది పరిశ్రమలకు రాయితీలు ప్రోత్సాహకాలు అందించాల్సిన ప్రభుత్వం చూడటం తప్ప చేసిందేమీ లేదు మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా విద్యుత్తు ఛార్జీలు పెనుభారంగా మారాయి దీంతో అసలు జిల్లాల్లో పరిశ్రమల అడ్రస్సే గల్లంతైంది మరి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది పరిశ్రమ వర్గాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు చూద్దాం అతిపెద్ద జూట్ మిల్లు శ్రీ లక్ష్మీ శ్రీనివాస పరిశ్రమ దాదాపు రెండు వేల మూడు వందల మంది పనిచేస్తున్నారు విద్యుత్తు ఛార్జీలు భరించలేక మూతపడింది ఇదొక్కటే కాదు విజయనగరం జిల్లాలో వరుసగా జూట్ మిల్లులు మూతపడుతున్నాయి అధికారంలోకి వస్తే మూతపడిన అన్ని పరిశ్రమల్ని తెరిపించి ఉన్న చోటే ఉపాధి కల్పిస్తామని ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా మూతపడిన ఏ ఒక్క పరిశ్రమ తెరుచుకోలేదు అంతేనా ఐదేళ్ల కాలంలో మరిన్ని కనుమరుగయ్యాయి కనీసం కార్మికులకు బకాయిల చెల్లింపులు జరగలేదు వాస్తవానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల పది పరిశ్రమలుండగా గత ఐదేళ్లలో సుమారు రెండు వందల యూనిట్లు మూతపడ్డాయి దీంతో దాదాపు ఇరవై ఐదు మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు మూతపడిన పరిశ్రమల్లో అధిక భాగం ఫెర్రోఅల్లాయిస్ జనపనార చక్కెర వంటి వ్యవసాయ ఆధారితమైనవి ప్రధానంగా బొబ్బిలి నెల్లిమర్ల మండలం సారిపల్లి పారిశ్రామిక వాడలో నూట నలభై పరిశ్రమలు మూతపడినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గత మూడున్నర దశాబ్దాల క్రితం విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశ్రామిక వాడను ప్రారంభించారు పదకొండు వందల ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిది వందల ఇరవై ఎకరాల భూమిని వివిధ పరిశ్రమలకు కేటాయించారు కానీ పలు కారణాలతో ఆ విస్తీర్ణం ఎనిమిది వందల ఎనబై ఒక్క ఎకరాలకు తగ్గిపోయింది అయితే ఏర్పాటు కావలసిన ఐదు వందల ఇరవై యూనిట్లలో మూడు వందల రెండు యూనిట్లు మాత్రమే స్థాపించారు వీటికి మొత్తం విస్తీర్ణంలో ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ రెండు ఒకటి ఎకరాలు కేటాయించారు అటు అది బొబ్బిలి పారిశ్రామిక వాడకాని ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇతర సదుపాయాలు కరువ్వడంతో దాదాపు డెబ్బై ఏడు యూనిట్లు మూతపడ్డాయి ఎలాంటి కీలక పరిశ్రమలు లేవు ఉన్నవి ఫెర్రో అల్లాయిస్ మాత్రమే అవి కూడా క్రమక్రమంగా మూతపడుతున్నాయి ఇటీవల ఇంపెక్స్ పరిశ్రమ మూతపడడంతో సుమారు ఐదు వందల మంది ఉపాధి కోల్పోయారు మరికొన్ని పరిశ్రమల యజమానులు ఖర్చులు భరించలేక కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు కేవలం ఫెర్రోకు సంబంధించి దాదాపు రెండు వేల మంది కార్మికులు బతుకు దెరువు కోల్పోయారని చెబుతున్నారు మా ఫ్యామిలీ అంటే చాలా బియ్యమైన పరిస్థితి ఉన్నది ఇంటికి అద్దె కట్టుకుని బతుకొస్తాం సొంత తిల్లంటూ లేదు నాకు నాకు ఇద్దరు పిల్లలు నా పిల్లము అయితే మేము ఇప్పటికీ ఇబ్బంది పడి ఏదో కూల్ పని ఉంటే వెళ్ళడం లేకపోతే లేదు అదే అదే ఇంపాక్ట్స్ తీరుస్తుంటే మాకు ఆ మైదాన్ గ్రూపుడు మమ్మల్ని ఉద్యోగం వేసుకుంటే ఇద్దరు మాములు వాళ్ళమే కష్టపడే కష్టపడేళ్ళు నెలకు పదిహేడు వేలు పదహారు వేలు వచ్చేది అది ఇప్పుడు లేకపోతే మా పరిస్థితి చాలా దీరంగా ఉంటుంది నవ్యా జ్యూత్ బిల్ జూట్ బిల్ కార్మికులవి మేము మూడు వందల యాభై మంది అయిపోయాము మూడు నెలలు సెటిల్మెంట్ చేస్తామన్న మేనేజ్మెంట్ ఇప్పుడు పది నెలలు అయిపోయింది ఈ పది నెలలు కూడా ఇదిగో ఇదిగో అదిగో వాయిదాలు వేసుకొని వస్తాం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని మా పిల్లం పిల్లలతో రోడ్డుపాటించారు మా మేము అర్ధోగొత్తుల పాలి హోటల్ అంట జోళ్ళంటా ఈ మా చాపిం అయిపోయాయి ప్రధానంగా బొబ్బుల ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే ఫెరేలస్ పరిశ్రమలు బొబ్బుల అభివృద్ధిని చేస్తామని చెప్పినటువంటి అభివృద్ధి కేంద్రం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి అనేది ఎవరికీ లేదు ఈ ప్రాంతం పూర్తిగా దివాలా తీసింది ఈ పరిశ్రమలో అన్ని కూడా పరిశ్రమల పేరుతో స్థలాలు సేకరించారు స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ విధానాల కారణంగా మూతపడ్డాయి కనీసం ఈ బొబ్బులు ప్రాంతంలోనే ఐదు వేల మంది కార్మికులు రోడ్లు పడి దేశమంతా తిరుగుతున్నారు తక్షణమే ప్రభుత్వం కలుగు చేసుకొని ఈ పరిశ్రమలు తెరిపించాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పే విధానాన్ని బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా బొబ్బిలి పారిశ్రామిక వాడలో గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేదు యూనిట్ల నుంచి ఆస్తి పన్ను వసూళ్లకే అధికారులు పరిమితమవుతున్నారు ఆస్తి నీటి పన్నులు ఏడాదికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు వసూలవుతున్నాయి వాటిని పారిశ్రామిక వాడ నిర్వహణకు ఖర్చు చేస్తున్నారే తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి గతంలో ఇరవై టన్నుల సామర్థ్యం గల వాహనాలు తిరిగేలా రహదారులను ఏర్పాటు చేశారు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో నలభై నుంచి నలభై ఐదు టన్నుల బరువు భారీ వాహనాలు ముడి సరుకుతో వస్తున్నాయి దీనివల్ల రహదారులు గోతులమయంగా మారాయి బొబ్బిలి పారిశ్రామిక వాడలో పదిహేనేళ్ల క్రితం చేపట్టిన పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయి కొత్తగా ఏవీ చేపట్టలేదు దీనివల్ల పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు రావటం లేదు పారిశ్రామిక వాడలో ప్రధాన రహదారుల వెంట ఆరు వందల పది హైమాస్టు దీపాలు వేశారు అందులో ఒక్కటి పనిచేయటం లేదు రాత్రిపూట విధులకు వెళ్లే ఉద్యోగులు కార్మికులు అంధకారంలోనే రాకపోకలు సాగిస్తున్నారు వేగావతి నది ఆధారంగా పదిహేను వేల కిలోమీటర్ల సామర్థ్యంతో కూడిన రిజర్వాయర్ నిర్మించారు ఈ నీరు పరిశ్రమలకు సరిపోని పరిస్థితి నెలకొంది ఈవేళ చాలా కంపెనీలు వచ్చినాయి కంపెనీలు వచ్చాయి కానీ ఇక్కడ ఉన్న ఈ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అయితే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి చట్టం కూడా చేశారు జీవ కూడా పాస్ చేశారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు ఎవరు ఏం చెప్పినా పట్టించుకున్న పరిస్థితి లేదు అక్కడ రోడ్లు కాలువలు ఇండస్ట్రియల్ ఏరియా చెప్పారు అప్పుడు అక్కడ జడ్డం గారు ప్రాపర్టీ ట్యాక్స్ గురించి ముప్పై ఆరు శాతం మాట్లాడతారు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ చెప్పి అంటే వాటర్ లేదు లైటింగ్ లేదు డ్రైనేజీ లేవు పూర్తిగా నిర్మాసం చేశారు అక్కడ మొత్తం ఏమని అడిగితే అధికారులు వచ్చి వెళ్ళిపోవడం తప్పితే మేమేం చేస్తామండి కనీసం రోడ్డు సదుపాయం కూడా పూర్తిగా లేదు విజయనగరం జిల్లాలో గరివిడి గుర్ల మెరకముడిదాం బొబ్బిలి కొత్త వలస ప్రాంతాల్లో పదిహేడు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉన్నాయి సుమారు పదివేల మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధిని పొందుతుండగా పరోక్షంగా మరో ఇరవై పేల మంది ఆధారపడుతున్నారు వెనకబడిన విజయనగరం జిల్లాలో వేలాది కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచేవి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు అయితే పెరిగిన మూడు సరుకు ధరలు మార్కెట్ సమస్యల కారణంగా అవి ఇప్పుడు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఇలాంటి తరుణంలో మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు కర్మాగారాలపై విద్యుత్తు ఛార్జీల భారం పడింది ఇలా పెరిగిన విద్యుత్ ధరలు మార్కెట్ ప్రతికూలతల్ని ఫెర్రో కంపెనీలు తట్టుకోలేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి ఇప్పటికే బొబ్బిలిలో ఇంపెక్స్ పరిశ్రమ కొత్తవలస మండలం చింతలపాలెంలో మెసర్స్ దెక్కన్ ఫెర్రో ఎర్లాయ్స్ పరిశ్రమలు మూతపడ్డాయి వైకాపా అధికారంలో కూస్తే రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల్ని ఆధునికీకరిస్తానని రైతన్నలకు అండగా ఉంటానని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ రెడ్డి హామీ ఇచ్చారు సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల్ని ఇతరులకు కట్టబెట్టడాన్ని అడ్డుకుంటానన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ హామీల్ని గాలి కుదిలేశారు రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి చేశారు విజయనగరం జిల్లా జామీ మండలం భీమసింగి చక్కెర కర్మాగారం పరిస్థితి ఇందుకు నిదర్శనం ఆశించినంత చెరకు లభ్యత లేక పురాతన యంత్రాలు కారణంగా చెరకు గానుగను మూడేళ్లుగా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది వాటిని ఆధునికీకరించినా నడపడం కష్టమని ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది పెరసు విద్యుత్ ఛార్జీలు గతంలో ఏదైతే ఎండి సార్జీస్ అవన్నీ ఉన్నాయో ఆ మినాయింపు లేవకపోతే ఇది మూసివేసేయడం తప్ప ఇంకో పరిస్థితి లేదనేసి యాజమాన్యాలు చెప్పి ఇప్పటికే లాక్అవుట్లు లేఆఫ్లు అవన్నీ కొన్ని పరిశ్రమలు చేసి ఉన్న పరిశ్రమలు కూడా అదే దిశలో ప్రయాణం చేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని మన ప్రాంతంలో దీన్ని కలుగు చేసుకొని ఫిరాలైస్లు మూసివేసే దిశ నుంచి తప్పించాలని మేము కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మా కంపెనీ ఉంది ఫ్యాకరు ఫ్యాకర్ ఫ్యాకర్లో ఒక వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు వెయ్యి మంది కార్మికులకు పరోక్షంగా పదివేల మంది ఉన్నారు వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు రోడ్డు మీద పడితే బతుకులు భారం అయిపోతాయి మా బతుకులు ఎలాగా ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు ఈ పోజిషన్లో మా తాలూకా జీవితంలో మా పిల్లల్ని ఎలా సేవించాలి మా మా తాలూకా జీవిత విధానం ఎలాగుంటుంది ఇలా రాష్ట్రంలో పరిశ్రమలో పూజిస్తే కార్మికులందరూ రోడ్డు అయితే మా జీవన స్థైలి ఎలాగుంటుంది అది ఈ కంపెనీ లేఅప్ లాక్అవుట్ అవడం వల్ల పిల్లలు కావని మా చాలా ఇబ్బందులు పడతామండి బయట చూస్తే ధరలు ఎలాగ ఉన్నాయి కంపెనీ చూస్తే రేపు 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 మాప అంటారు టెన్షన్లో అందరికీ ఎవై సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి కాబట్టి బీపీలు షుగర్లు ఆరో ఆరోగ్యం కూడా పరిస్థితి అందరికీ ఇబ్బందిగా ఉంది పిల్లలు కూడా యుద్ధం అవుతున్నారు ముసలూలు వాళ్ళు అందరూ ఫ్యామిలీతో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ దయచూసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు గవర్నమెంట్ చూసి ఆలోచించి వాళ్ళకి ధర తగ్గించి మాకు కూడా నిలబెట్టినట్టయితే బాగుంటుందని గవర్నమెంట్ మనం చూస్తున్నాం మీరు పెట్టిన నవరత్నాలు వృద్ధులకి అందరికీ ఉన్నాయి ఆటో కార్మికులు కొన్నాయి టైలర్లు కొన్నాయి ఈ రోజు సంవత్సరం ముగిసినందు వల్ల ముప్పై వేల మీద కార్మికులు రోడ్డు పడతా మీరు మా కేటస్థలు బరో చెప్పండి మా ప్రభుత్వ జీవితాలు తీసింది ఇప్పుడు మా కేటస్థలు బరో మా యాబిదరికి మాత్రం మీరు మీద సమాధానం చెప్పాలా చెప్పకపోతే తీవ్ర పరిణామం ఎదుర్కొతాం ప్రభుత్వం చెప్తాం విజయనగరం ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు రంగంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారం సీతానగరం మండలం లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ కర్మాగారం ఈ ఫ్యాక్టరీ పరిధిలో పదిహేడు మండలాలకు చెందిన పదిహేను వేల మంది రైతులు చెరకు సాగు చేసేవారు ప్రతి సీజన్లో రైతులకు చెల్లింపులు సజావుగా సాగేవి పంట సాగు పెంపు కోసం రైతులకు ప్రోత్సాహకాలు అందించేవి అయితే రెండు పన్నెండు నుంచి బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు సీజన్ల బకాయిలు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఉండడంతో ప్రభుత్వం కర్మాగారంపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసింది ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అరవై రెండు ఎకరాల భూమిని వేలం వేసి రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించారు తర్వాత సీజన్లోనూ బిల్లుల చెల్లింపుల్లో యథాస్థితే రెండు పేల పంతొమ్మిది ఇరవై రెండు పేల ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు సీజన్లలో రెండు పేల ఐదు వందల మంది రైతులకు చెక్కిర కర్మాగారం చెల్లించాల్సిన బకాయిల మొత్తం పదహారు పాయింట్ మూడు మూడు కోట్లకు చేరింది ఇలా ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోని రైతులకు ప్రతి సీజన్లోనూ బకాయిల పెండింగ్ పరిపాటిగా మారడంతో వారు ఆర్థికంగా చితికిపోయారు ఉత్తరాంధ్రలో ఏటుకోపాక తాండవ అనకాపల్లి చోడవరం భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి ఈ సహకార రంగంలో ఉన్నటువంటి ఆధునిక ఫ్యాక్టరీ భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించారు దాదాపుగా నలభై రెండు సంవత్సరాలు క్రస్సింగ్ సీజన్లు పూర్తయ్యాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుగుతున్న ఫ్యాక్టరీని అనవసరంగా అక్రమంగా కనీసం ముందు చూపు లేకుండా పాలకవర్గం సంబంధం లేకుండా రైతులతో సంబంధం లేకుండా ఆపేశారు ఎందుకు ఆపేశారని అంటే వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు వీళ్ళు తప్పు చేశారు వాళ్ళని చెప్పి రైతులను తప్పుతో పట్టిస్తున్నారు వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కర్మాగారాన్ని తెరిపిస్తానని తన పాదయాత్రలో మాటిచ్చారు బాగున్నటువంటి ఫ్యాక్టరీ కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చెప్తున్న మాట ఏంటంటే చెరుకు విస్తీర్ణం తగ్గిందని ఇది అభూత కల్పన మీరు కర్మాగారం తెరుస్తాము తిప్పుతా ఉంటే చెరుకు వేస్తారు మీరు ఆ మాట చెప్పకుండా మీరు డోలా మాయంలో ఫ్యాక్టరీ ఉంచి రైతులకు వాస్తవాలు చెప్పకుండా కనీసం జనరల్ బాడీ కూడా నిర్వహించకుండా మీరుంటే రైతు ఎందుకు వేస్తాడు రైతు ఎక్కడికి పంపించాలని వేస్తాడు వై వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఆధునీకరిస్తామని పేరు చెప్పి ఈ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది అయితే ఈ ఫ్యాక్టరీకి ఎటువంటి కూడా ఆధునిక అవసరం లేదు దీనికి ఏంటంటే మూడే మూడు పార్ట్లు మార్చాలి మూడు పార్ట్లు మంచి బ్రహ్మాండంగా తిరుగుతుంది అటువంటి ఫ్యాక్టరీని ఈరోజు మూసిస్తారు ఆధునీకరించలేదు ఇది కాపరేటివ్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఫ్యాక్టరీ అంటే రైతులు రైతులు జనరల్ బాడీ మీటింగ్లోనే ఆమోదించలేదన్న మరి జనరల్ బాడీ మూడు సంవత్సరాలు బట్టి కూడా పెట్టలేదు అంటే కోఆపరేటివ్ బైలాస్ విరుద్ధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేస్తుంది మరి ఆ రోజు సర్ణిల పాదయాత్రలోని అన్న అధికారంలో వస్తే ఈ ఫ్యాక్టరీని బాగు చేస్తాం ఈ ఫ్యాక్టరీకి అనుబంధ ప్రశ్నలు తీసుకొచ్చి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఫ్యాక్టరీకి ఉంటుంది దీన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తామని ఆవిడ మాట ఇచ్చారు మరి అన్న అధికారంలో వచ్చిన తర్వాత ఫ్యాక్టరీని బాగు చేయడం మాట దేవుడరుగు ఆధునీకరించడం దేవుడరుగు ఉండి ఫ్యాక్టరీని మూసిస్తారు ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమకు నిలయం బొబ్బిలి రాజాం సాలూరు నెల్లిమర్ల విజయనగరం కొత్త అవి అధికంగా ఉండేవి అయితే దశలవారీగా చాలా మూతపడ్డాయి వీటి ఆధారంగా సుమారు ఆరు వేల మంది కార్మికులు జీవనం సాగించేవారు పరిశ్రమల మూతతో వారిలో కొందరు పెట్రోల్ బంకులు హోటళ్లు వ్యవసాయ కూలీలుగా మారారు వైకాపా హామీల ఉల్లంఘన ఉమ్మడి విజయనగరం జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని పడకేసేలా చేశాయి దీంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఉపాధి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న యువత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఆ భవిష్యత్తును మరోసారి త్యాగం చేయటానికి తాము సిద్దంగా లేమని మోసం చేసిన వైకాపా సర్కారుకు సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని చెబుతున్నారు నిరుద్యోగులు